హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి అమెరికా ఏం చేసింది అంటే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ మొత్తానికి ఒక సిమ్యులేటర్ తయారు చేసింది ఈ సిమ్యులేటర్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన డిఫెన్స్ సిస్టమ్ ఏది అని చూస్తే ఎస్ ఫోర్ హండ్రెడ్ అని మనందరికీ తెలుసు అయితే ఆ ఎస్ ఫోర్ హండ్రెడ్ని తయారు చేసుకుంది దానికి కావాల్సిన ప్రాపర్టీసు క్యారెక్టరిస్టిక్స్ స్పెసిఫికేషన్స్ ఫీచర్సు యాడ్ ఆన్సు అన్నీ ఇచ్చేసింది ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ని గేమర్ అద్భుతంగా డెవలప్ చేశాడు ఇదంతోకెత్తే అయితే ఇటు ఎఫ్ థర్టీ ఫైవ్ని తయారు చేశారు సో ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్టు స్టెల్త్ ఇంజన్సు రకరకాల పద్ధతుల్లో ఎఫ్ థర్టీ ఫైవ్ని తయారు చేశారు సో నిజంగా డాగ్ ఫైట్ చేయడం ఆకాశంలో కంటే సిములేటర్లో డాగ్ ఫైట్ చేయడానికి కావాల్సిన అన్ని ఫీచర్స్ని యాడాన్స్ని ప్లగిన్స్ని మొత్తం గేమ్లో డెవలప్ చేసుకున్నారు చేసుకొని ఏజీఎం ఎయిటీ ఎయిట్ యాంటీ రేడియేషన్ మిజైల్ను ఒకటి తొడుక్కున్నారు సో ఇలా డాగ్ ఫైట్ చేసి చేసి లాస్ట్కి ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ యొక్క బ్యాటరీని టార్గెట్ చేశారు సో ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ నిర్వీర్యం అయిపోయింది దెబ్బకి రెండు ఎఫ్ థర్టీ ఫైవ్లు రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ని టార్గెట్ చేసి వాటిని నిర్వీర్యం చేశాయి అనేది అమెరికా చెప్పుకున్న మాట సో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇదంతా గేమ్ అని మనం అనుకుంటాం కానీ రియాలిటీలో డాక్ ఫైట్ చేసి అలా చేయడం కంటే ఈ గేమ్లో అటువంటి ఫీచర్స్ ఇచ్చి డాక్ ఫైట్ చేసి చేయడం వల్ల రియాలిటీ మనకు వర్చువల్గా అర్థమవుతుంది ఒకటి అంత డబ్బు ఖర్చు కాకుండా ఒక గేమ్ లాగా ఆడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు రెండు సో ఈ రకంగా అన్ని రకాలుగా మనకు కరెక్ట్గా ఉంటుంది అంచనా వేయడానికి అందుకని అమెరికా కూడా ఈ గేమ్ సిమిలేటర్ గేమ్ ఆడింది ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ ప్రపంచంలో అద్భుతం అని చెప్పుకుంటున్న రష్యాకు ఒక పెద్ద సవాల్ విసిరింది మరోవైపు ఏజీఎం ఎయిటీ ఎయిట్ యాంటీ రేడియేషన్ మిజైల్ కూడా స్టెల్త్ మిజైల్ అయ్యేసరికి పాపం అది బ్యాటరీ వరకు వరకు కూడా ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ గుర్తుపట్టలేకపోయింది సో స్టెల్త్ది కూడా రాబోతుంది నిజానికి రియాలిటీలో స్ట్రెల్త్ లేకపోయినా అది రాబోతోంది సో ఇప్పుడు అమెరికా ఆ స్టెల్త్ ఏజీఎం ఎయిటీ ఎయిట్ రే యాంటీ రేడియేషన్ మిజైల్స్ని తయారు చేయడం మొదలు సో చూసారుగా ఎంత అద్భుతంగా ఉందో స్ట్రాటజీ మరి ఇప్పుడు రష్యా దీనికి యాన్సర్ ఏం చెప్తుందో మీరు కూడా ఒకసారి చెప్పండి ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్ గొప్పదని చెప్తుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా రాబోతుంది ఎక్స్టెండెడ్ వర్షన్ కింద మరి వాటి పరిస్థితి ఏమిటనేది కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి